పాకిస్తాన్ ఎందుకు భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెగబడింది ఇది చాలామంది అంతర్జాతీయ నిపుణుల్ని సైతం ఆలోచనకు గురిచేస్తోంది ఎందుకంటే భారత్ ఎలాంటి చర్యలు ఇటీవలి కాలంలో పాక్ కు వ్యతిరేకంగా తీసుకోలేదు చైనాతో పోరాటం చేస్తోంది కానీ పాకిస్తాన్ గీత దాటింది దీనికి కారణం ఒక్కటే అదే ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కాపాడుకోవడం కోసం ఇమ్రాన్ ఖాన్ భారత్తో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి యుద్ధం వచ్చేలా చేసుకుని పాక్ ప్రజల్ని భయపెట్టి తనకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలను కంట్రోల్ చేయాలనుకున్నారు తన పదవి కోసం దేశాన్ని సైతం రిస్క్లో పెట్టాలనుకుంటున్నాడు ఇమ్రాన్ అనుకోవడం కాదు ఇప్పటికే పెట్టేశాడు ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో జై మోడీ నినాదాలు హోరెత్తాయి అంతేకాదు అవతలి దేశం ముందు మోకరిల్లారని ప్రభుత్వంపై మండిపడ్డారు పాక్ పార్లమెంట్లో విపక్ష నాయకుడు ఆయాజ్ సాదిక్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తీవ్రంగా విమర్శించారు ఆ క్రమంలో ఆయన పాక్ సైన్యానికి బందీగా పట్టుబడిన మన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించారు నిరుడు ఫిబ్రవరిలో పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి నలభై మూడు మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉదంతం తర్వాత భారత్ విమానాలు చేసిన దాడులతో పాక్ పాలకులు సైనిక దళాల చీఫ్ వనికారని సాదిక్ విమర్శించారు అభినందన్ బందీగా చిక్కితే ఆయన్ను భారత్కు అప్పగించే వరకు పాలకులకు నిద్ర పట్టలేదని అన్నారు ఆ రోజు విదేశాంగ మంత్రి షా మెహమూద్ కురేషి అఖిలపక్ష సమావేశం పెట్టి అభినందన్ను వెంటనే విడుదల చేయకుంటే ఆ రాత్రికి భారత్ మనపై దాడి చేసే ప్రమాదం ఉందని చెప్పారని వెల్లడించారు ఆ భేటీకి రావాల్సిన ఇమ్రాన్ మొహం చాటేయిగా వచ్చిన విదేశాంగ మంత్రి వదిలేద్దామంటూ బేరం పెట్టారని ఇక ఆర్మీ చీఫ్ కమార్ జావేద్ బజ్వాకైతే కాళ్లు వణుకుతూనే ఉన్నాయని ఆయాజ్ ఎద్దేవా చేశారు పార్లమెంట్లో వెలుగు చూసిన ఈ వ్యవహారంతో పాకిస్తాన్ పరువు పోయింది ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఇమేజ్ దిగజారిపోయింది ఇమ్రాన్ సర్కార్ అన్ని విధాలా విఫలమై విపక్షాలు బలపడుతున్నాయి ఉపాధిలేమి అధిక ధరలు అవినీతి తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమవుతున్న తీరుతో జనంలో అసంతృప్తి పెరిగింది ఇటీవల విపక్షాలు పెట్టిన సభ విజయవంతం కావడం ఇందుకు తార్ఖానం ఉగ్రవాదులకు నిధులందించే అనుమానిత దేశాల జాబితా నుంచి పాక్ ను తొలగించడానికి రెండు రోజుల క్రితమే ముప్పై తొమ్మిది మంది సభ్యుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిరాకరించింది జరిగితే ఆర్థికంగా పాకిస్తాన్ మరిన్ని సమస్యలు ఎదుర్కొంటోంది దీంతో పాకిస్తాన్ ప్రజలకు ఎక్కడా లేనన్ని కష్టాలు ఎదురవుతున్నాయి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరోనా ప్రభావం ఆర్థిక ఇబ్బందులు తీవ్రవాదం అరకట్టే విషయంలో అంతర్జాతీయంగా ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు దేశాన్ని అన్ని విధాలుగా నష్టపరిచారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి సరిహద్దు దేశాలతో ప్రధాని వ్యవహారం దారుణంగా ఉందని ఆరోపణలు చేస్తున్నారు పాక్ ప్రధాని డ్రగ్స్ కి బానిసా అని అంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇమ్రాన్ ఖాన్ ఇంగ్లాండ్తో మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇస్లామాబాద్ వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారని స్నేహితులు ఆరోపిస్తున్నారు ఇలాంటి విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాకిస్తాన్ భారత్పై దాడులకు తెగబడుతోంది భారత్ తిరిగి కొట్టడం ఖాయం అలా చేస్తే వందల సంఖ్యలో పాక్ సైనికులు ప్రజలు చచ్చిపోతారని తెలిసి కూడా ఇమ్రాన్ పదవి కోసం తెగిస్తున్నారు